మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుఖేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. మార్పు జరిగినప్పుడు అంతకాలం ఒక ఎమ్మెల్యే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆయన టీం ఒకటి తయారు చేస్తున్నారు. సహజంగా కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు ఆ ముందు ఉన్న బంధం అది ఉండదు కాబట్టి ఒక రకమైన అసంతృప్తి, బాధ, ఆవేదన ఇవి వస్తాయి. కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనే పార్టీలో మెజారిటీ ఉన్నారు. అందరూ 90% అట్లుండేవాళ్ళు, పార్టీ విధానాలు నచ్చిన వాళ్ళు ఉన్నారు. సో రేపు వచ్చే నాయకుడు ఎట్లుంటాడో అని వీళ్ళకి ఏమన్నా అపోహలు అనుమానాలు ఉంటే అవి సిస్టమ్ వీళ్ళు టేకర్ కూర్చోబెట్టి వాళ్ళ అపోహలు తొలగించడం, అనుమానాలు నివృత్తి చేయడం, మళ్ళీ అందరూ కలిసి పనిచేసే రకంగా చేయడం అనే దానికి తగిన వ్యవస్థాగతమైన ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి అది పెద్ద సమస్య కాదు. చాలా వరకు అక్కడికక్కడే సర్దుకుంటున్నాయి, సర్దుకుంటాయి కూడా, అదే పెద్ద సమస్య అని మేము అనుకోవట్లేదు. ప్రధానంగా అభ్యర్థుల్ని మార్చడం అంటే వ్యతిరేకత ఉంది అనేది స్పష్టమవుతుంది. వచ్చేది వైసీపీ ప్రభుత్వం కాదు, ఇది ఓటమికి సంకేతాలు అనేది టీడీపీ చేస్తున్న ఆరోపణ. అది ఎన్నిసార్లు చెప్పినా నేను మళ్లీ మళ్లీ చెప్తున్నామమ్మా, తెలుగుదేశం పార్టీ అనేది అది ఒక పొలిటికల్ పార్టీగా దాని ఉనికి కోల్పోయి చాలా కాలం అయిపోయింది. అది ఒక ముఠాలాగా ఉంది, ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో కూడిన, అంటే స్వార్థ ప్రయోజనాలు వాళ్ల ప్రయోజనాలే పరమావధిగా నడుస్తున్న ఒక పెద్ద గుంపుగా నడుస్తోంది. మీకు వాళ్ళ యాక్టివిటీస్ లో కానీ వాళ్ళ కామెంట్స్ లో కానీ అదే కనపడుతుంది. నిజానికి ఇట్లా అడుగుతాను నేను, ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు మాకు అభ్యర్థులు మార్చడంలోనే మేము మా పార్టీ వైపు నుంచి మా చేతకాంతనమో వైఫల్యమో లేదా ఏదైనా అసమర్థత కనపడితే అది వాళ్ళకి అడ్వాంటేజే కదా, బాధపడడం ఎందుకు, సంతోషించవచ్చుగా. దాని గురించి ఈ కామెంట్ దే ఆర్ నాట్ అనలిస్ట్ కాదుగా, లేదా మీలాగా విలేకరులో ఇంకోటి కాదుగా. మీరైతే ఏదో వీళ్ళు చేస్తున్నారు దీనివల్ల ఈ నష్టము ఇదో అని అనొచ్చు. అది వాళ్ళ మీడియా అనేదానికైతే ఆ ఇది కూడా లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా బిహేవ్ చేస్తారు. మా పాయింట్ ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా మీరు మొదటి నుంచి గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాకముందు, వచ్చిన తర్వాత కూడా ఏదైతే ప్రజలకు ఏది చెప్తూ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానం కానీ పార్టీ విధానం కానీ మేము ప్రభుత్వంలోకి వచ్చాక అధికార పార్టీగా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాధ్యత గల ప్రజల్లో మమేకమైన పార్టీగా ఉండాలనేది లక్ష్యంగా పనిచేస్తాను. అందుకే ఏదైతే చెప్తూ వస్తున్నామో ఇంక్లూడింగ్ అభ్యర్థుల ఎంపిక గురించి, అభ్యర్థులకు సంబంధించిన ఫైనల్ సెలక్షన్ గురించి కూడా సంవత్సరం నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఏమని చెప్తూ వచ్చారు, గడప గడపకు అనేది ఒక మహదవకాశము, ప్రజల్లోకి మరింత వెళ్ళండి, మీరందరూ ఎంత బాగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లి వాళ్లతో వాళ్ల ఆశీస్సులు పొందగలిగితే అవి సర్వేల్లో రిఫ్లెక్ట్ అయితే పార్టీ బలం అంత పెరిగినట్టు రేపు ఇదే టీంతో పోవాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఏ కారణాల వల్లన్నా ఇక్కడికంటే మీరు ఇంకో చోట మెరుగ్గా ఉంటాను, లేక ఇక్కడ వేరే సామాజిక సమీకరణలో మార్చాల్సి వస్తే మీకు ఇంకొక రకమైన బాధ్యతలు ఇస్తాం, దాన్ని కూడా అనుకోండి. ఏం పట్టించుకోవద్దండి, నా అభిమానం పూర్తిగా మీ మీద ఉంటుంది. అల్టిమేట్ గా గెలిచే టీం కావాలి, 175 గెలవాలనేది ఓపెన్ గా ఇస్తున్న స్టేట్మెంట్, అది ఈ రోజు వచ్చింది కాదు, అలాగే ఈరోజు హడావిడిగా ఏదో నిర్ణయించింది కాదు. అంటే ఇది అనేసరికి ఎంత ధీమా ఉంది దాంట్లో, కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చేసిన పనులు బాగున్నాయి, టీం బాగుంది, మార్పులు ఏమనుంటే అందుకోసం ఈ సర్వేల్లో ఏదైతే చేస్తూ వస్తున్నామో దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది, అది పూర్తి అవుతున్నాయి. ఎన్నికలు దగ్గరకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు దానికి తగినట్టు ప్లాన్ చేస్తున్నాం, అందులో భాగంగా జరిగింది, ఇది జరుగుతున్నది. దీని మీద టీడీపీ ఏం కామెంట్ చేసిందో, జనసేన ఏం కామెంట్ చేసిందో, ఉంగూరు ఏం కామెంట్ చేశారంటే వాళ్లకు అభ్యర్థులు ఎంపిక అసాధ్యమైనందువల్ల పరిస్థితి వల్ల కావచ్చు, లేదా వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి వల్ల కావచ్చు, ఇక్కడ మేము ఇంత కాన్ఫిడెంట్ గా మా పార్టీ ముందుకు పోతుండడం మింగుడు పడక కావచ్చు, సరే మీరేం చేస్తున్నారని జనం కూడా అడుగుతారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి అన్నారు కాబట్టి పొద్దుగుని కామెంట్స్ చేస్తున్నారని అనుకోవాలి తప్ప దానికి అంతకుమించి వేరే అర్థం ఉందని నేను అనుకోవట్లా. మొన్న అదే చెప్పాము, మళ్ళీ అదే చెప్తున్నాను. అది రావచ్చు రాకపోవచ్చు, మేమైతే ముందు నుంచి చెప్తున్నాం ఏప్రిల్ వరకు ఎప్పుడైతే గడువు ఉందో అంతవరకు ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలకు ఆ లాస్ట్ డే వరకు ఏమేం చేయాలనుకుంటాం అన్ని చేసి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోతే బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అయితే ఈలోగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఎవరు రెడీ, అప్పుడు ముందు చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నాం. మార్చిలో వస్తే మార్చిలో ఓకే, ఫిబ్రవరిలో వచ్చినా ఓకే, ఏప్రిల్లో వచ్చినా ఓకే. మా వరకు మేమైతే వెల్ ప్రిపేర్డ్ స్టూడెంట్ అయితే ఎట్లంటే ఉంటాడో ఎగ్జామినేషన్స్ ఆ రోజు ముందు రోజు చదవడం కాకుండా
కంటిన్యూస్ ప్రిపేర్ అవుతూ డిసిప్లిన్డ్ స్టూడెంట్ ఎట్లయితే హార్డ్ వర్క్ చేస్తాడు ఆ రకంగానే ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేశాం ప్రజలకు అనుకూలమైన పథకాలు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉంటున్నాం ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం ఎప్పుడు ఎన్నికలైనా మేమైతే సిద్ధంగా ఉన్నాం అందులో భాగంగానే ఈ ఎక్సర్సైజ్ కూడా